పేరండి? సురేష్ రెడ్డి, మల్లాపూర్. ఎక్కడ? మల్లాపూర్. మల్లాపూర్. కన్సన్స్? కొరుట్ల. కొరుట్ల. ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తుంటాం. అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తుంటారు. ఎంత ఉంటుందండి? అగ్రికల్చరా? 7-8 ఎకర్స్ ఉంటుంది. సో ఇప్పటివరకు మీకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎట్లా చేసింది ఇక్కడ? చాలా అభివృద్ధి చేశాడు. ప్రతి విలేజ్ కి డబుల్ రోడ్లు ఉన్నాయి. ప్రతి విలేజ్ లో కమ్యూనిటీ హాల్లకు డెవలప్మెంట్ చేశారు. ప్రతి ఏ విధంగా చూసుకున్నా కానీ బాగా డెవలప్మెంట్ అయింది. అవినీతి రహిత పాలన అందించాడు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా, తెలంగాణ వచ్చిన తర్వాత థర్డ్ టైం అనుకుంటా ఎన్నికలు. సో ఈసారి ఎట్లా ఉంటుంది అన్న కోరట్లలో? వన్ సైడ్ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. మా దగ్గర పింఛనీదారులే 73,000 పింఛన్లు ఇస్తున్నారు నాకు తెలిసి రాష్ట్రంలో ఫస్ట్ అనుకుంటా మా కోరట్ల కాన్స్టిట్యూన్సీ. అంతేందుకండి, నాకు సొంతంగా బెనిఫిట్ పొందింది, రుణమాఫీ బెనిఫిట్ పొందిన 2 టైమ్స్, రైతు బంధు వచ్చింది, నాకు ట్రాక్టర్ ఇచ్చాడు అగ్రికల్చర్, దాంతో మాకు ఎంతో సేవ జరిగింది. లేదు, ఇంతకుముందు మాకు రైతులకు ఇచ్చారు. ఓకే, అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి స్థానిక ఎమ్మెల్యే కొడుకు సంజయ్ కుమార్ కి ఇచ్చారు టికెట్, కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. ఒకవేళ ధర్మపూరి అరవింద్ ఇక్కడ పోటీ చేస్తారు అని చెప్పి ఒక చిన్న సోషల్ మీడియాలో అయితే వినిపిస్తుంది. సో ఏం చెప్తారన్న ఈసారి ఎట్లా ఉంటుంది? మాకు కూడా, మేము కూడా సోషల్ మీడియా చూస్తున్నాం, ధర్మపురి అందరూ ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అనేది బీజేపీ తరఫున అంటున్నారు. కాకపోతే మేము అనేది అంటే రైతులకు మాకు ధర్మపురి అరవింద్ అనేటోడు ఎంపీ కలిగినప్పుడే 5 రోజులు బాండ్ పేపర్ ఇస్తా, బాండ్ పేపర్ రాసి ఇచ్చాడు పసుపోటీ తీసుకొస్తా అని. 5 ఏళ్ళు గడిచినాక ఇప్పుడు నాకు తెలిసి ఒక 10 డేస్ బ్యాక్ ఏదో మోడీతో మీటింగ్ పెట్టించి మళ్ళీ ఎన్నికల కోసం పసుపోటు డ్రామా ఆడాడు. అటువంటి వాడికి ఎమ్మెల్యేగా మా దగ్గర ఏరు, ఫ్యాక్టరీ తెరిపిస్తాడు, దాని అయితే ఊసేత్తడం లేదు. అటువంటి వాళ్ళకైతే నిలబడతాడని మేము అనుకోము, నిలబడ్డామని చిత్త చిత్త ఓడించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. అంటే ఇక్కడ మన డాక్టర్ సంజయ్ కుమార్ అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. సో ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన గురించి చెప్పాలంటే ఫస్ట్ మాట డిస్కౌంట్ డాక్టర్గా పేరు వచ్చింది మా కాన్స్టిట్యూన్సీలోనే. డాక్టర్ సంజయ్ అంటే డిస్కౌంట్ డాక్టర్గా పేరు వచ్చింది. చాలా మందికి చాలా రకాలుగా హెల్ప్ చేశాడు. అంతేందుకంటే నేను ఒక 2 పేషెంట్లను తీసుకువెళ్ళిన, వెళ్తే మీరు ఎక్కడ అని అడిగింది అతను. అడిగితే కుట్ల కాన్సెన్స్ అంటే ఓపీ వాపస్ ఇచ్చేశాడు. 1500-2000 ఓపీ ఉంటుంది యశోద హాస్పిటల్లో, ఇచ్చి ఉల్టా బస్కి రైలు ఇచ్చాడు. అటువంటి డాక్టర్. మరి ఈసారి టీవీ పోటీ చేయబోతున్నాడు అంటే సీనియర్ నాయకుడు విద్యాసాగర్ రావు నుంచి వాళ్ళ కొడుకు ఇస్తున్నాడు టికెట్, ఎట్లా మరి గెలుస్తాడంటారు? ఖచ్చితంగా గెలుస్తాడు. గత 5 సంవత్సరాల నుంచి ప్రజలను తిరుగుతుండు, విద్యాసాగర్ రావు తిరుగుతురు, సంజయ్ గారు తిరుగుతురు, ఖచ్చితంగా గెలుస్తాడు, బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ.